చేసే సర్వీస్ లో భాగంగా ఈ ఫ్రెండ్లీ పోలీస్ లో భాగంగానే మేము మీ దగ్గర రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఇలా వెళ్ళాలా మేము మీకు 24 అవర్స్ అవైలబుల్ ఉంటాము, ఏ క్షణంలోనే మేము రావచ్చు. అంతేకాకుండా ఇంతకు ముందు ఏంటంటే ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తుండే, ఖచ్చితంగా ఫోన్ చేసింది రా అని. ఇప్పుడు అవసరం లేదు. ఏం చేస్తారు మీరు, ఒక వెపన్ ఉంది మీ దగ్గర 100, మీరు 100 కొడితే ఎంతసేపట్లో వస్తారు? మినిమం యాక్చువల్ టార్గెట్ 10 నిమిషాలు, కొద్ది మన విలేజ్ కాబట్టి ఆనుచరి రావడానికి 10-20 నిమిషాలు పడుతుంది. ఖచ్చితంగా 100 చేసినట్లయితే ఖచ్చితంగా మీ దగ్గర రావడం జరుగుతుంది. మా యొక్క పోలీస్ అధికారులు ఏం చేస్తారు, మీ యొక్క ప్రాబ్లం ఏదన్నా కానీ మాక్సిమం మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది. దా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగానే నేను మీతో ఉన్నాం, మేము మీ మనుషులమే, మేము మీల నుంచి వచ్చినాం. ప్రోగ్రామ్ ద్వారా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోగలుగుతున్నాము. ఇందులో బాగా ముఖ్యమైనది ఏంటంటే సైబర్ క్రైమ్ గురించి కూడా మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ప్రస్తుతం దొంగతనాలు రాబర్లు డకాయితీలు తక్కువైపోయినాయి, కానీ సైబర్ క్రైమ్ సంబంధించిన అఫెన్స్లు ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరు విలేజ్లో కానీ ఎక్కడున్నా కానీ పైన ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు రాగానే మీకు లాటరీ వచ్చింది, లేదంటే మీకు లాటరీ కాకపోతే మీకు కారు బహుమతి వచ్చిందని చెప్పి ఫోన్లు చేసి వాళ్ళు అమాయక ప్రజలను మోసం చేసి వారి ద్వారా డబ్బులు నేర్చుకుని వారి ద్వారా చాలా మంది మోసం చేస్తున్నారు. అందులో భాగంగా కొందరు ఈ మధ్య ఏమైపోతుందంటే నైట్ టైంలో లేడీస్ ఫోన్ చేస్తున్నారు. లేడీస్ ఫోన్ చేసి వాళ్ళు మనల్ని టెమిట్ చేయడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే న్యూడ్ కాల్ చేసి మనల్ని కూడా న్యూడ్లో చేయించి మన వీడియో రికార్డ్ చేసి మన వీడియోలు మనకే పంపించి మొత్తం బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగుతున్నారు వాళ్ళు. ఈ విషయాన్ని చాలా మందికి అర్థం కాక కొందరు డబ్బులు పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు మా దృష్టికి వస్తుంది. దయచేసి ఇలాంటి ఏమైనా జరిగితే మాత్రం ఎవరికి కూడా డబ్బులు వేయకూడదు, ఇలాంటి దాంట్లో మోసపోకూడదు అని చెప్పి చెబుతున్నాము. అవే కాకుండా ఈ మధ్య లోన్ యాప్స్ వస్తున్నాయి ఎక్కువ మటుకు. లోన్ యాప్స్లో మనము ఏదో బెట్టింగ్ కోసమో ఏదో మన పిల్లలు 2,000-3,000 అప్పు తీసుకుంటున్నారు. వాళ్ళు దానికి బారు వడ్డీ చక్ర వడ్డీ కలిపి దగ్గర 1,00,000 రూపాయల వరకు చేస్తున్నారు. అది ఏం చేయాలో తోచక కొందరు ఈ మధ్య 3 యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఏమన్నా ఫోన్స్ సైబర్ క్రైమ్ సంబంధించిన ఫోన్స్ ఏమైనా వస్తే మాత్రం ఇమీడియట్లీ బ్లాక్ లో పెట్టేసుకోవాలి. బ్లాక్ లో పెట్టుకుని ఎవరికి ఏం డబ్బులు పంపించారు క్లిక్ చేయడంతో మనకు తెలియకుండా మన అకౌంట్ ఉన్న డబ్బులు అన్ని వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మన దీని ద్వారా మేము మిమ్మల్ని చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. మా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక మేస్త్రి ఉన్నట్టు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 50,000 లక్ష ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఆయనకి ఏం అర్థమైతలేదు, డబ్బులు వేస్తలేరు. అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మా దగ్గరికి నువ్వు మోసపోయినావు అని చెప్పాగానే ఇప్పుడు లబ్బో దిగు అంటున్నావు, అతను చేసిన అప్పులు తీర్చలేక ఇటు ఇంట్లో మొహం చూపెట్టలేక అతను నరక యాత్ర పడుతున్నాడు, మేము అతనికి ధైర్యం చెప్పి సరే మా అంతా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అతను ధైర్యం చెప్పడం జరిగింది. ఇలాంటివి ఏం జరగకుండా చూడాలంటే ఏంటంటే మనము ముందస్తు జాగ్రత్త పడడం చాలా ముఖ్యము. అతి ఆశపడితే మాత్రం ఏం రాదు. మనకు సంపాదిస్తున్న డబ్బు వస్తుంది తప్పించి ఏది కానీ మనకు ఊరికే రాదు. అది దొరుకుతుంది మనం గుర్తుంచుకోవాలా. ఫ్రీగా కార్లు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, ఆర్మీ ఆఫీసర్ కానీ మధ్య కూడా పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏమైపోతుందంటే మనకు 1 రూపాయి పంపించి సారీ నా డబ్బులు మీకు వచ్చినాయి, నా డబ్బులు నాకు రిటర్న్ చేయలేదని చెప్పి చేయించుకొని దాని ద్వారా మీ యొక్క ఐపీ అడ్రస్ అన్ని కనుక్కొని మీ అకౌంట్ లో హ్యాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీకు 1 రూపీ పంపించినా, 5 రూపీస్ పంపించినా, 100 రూపాయలు పంపించినట్టు కూడా ఎవరు రిస్క్ రిప్లై ఇవ్వకూడదు అని చెప్తున్నాను. సైబర్ క్రైమ్ అనేది చాలా ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న చాలా పెద్ద కార్యక్రమానికి మన గౌరవాలు తీసుకొచ్చారు. స్వాగతం సుస్వాగతం సార్. వచ్చేస్తున్నటువంటి డీసీపీ గారికి స్వాగతం సుస్వాగతం సార్. ఇప్పుడు కూర్చోండి. సీ టీమ్స్ దాని యొక్క ప్రత్యేకత, తర్వాత సీ టీమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, తర్వాత కౌన్సిలింగ్ విధానం ఎంత జరుగుతుంది మన ఇన్స్పెక్టర్ గారు మీరు తెలియపరుస్తారు. డీసీపీ సార్ గారికి మరియు నిజామాబాద్ డివిజన్ ఏసీపీ గారికి మరియు మా సహోద్యోగులకందరికీ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఖానాపూర్ భాగ్యనగర్ కాలనీ వాసులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది ప్రజలతో పోలీస్ ఆఫీసర్లు కాంటాక్ట్ అంటే వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని మరియు వాళ్ళ ఏరియాలో ఎవరైనా అంటే కొత్త వ్యక్తులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరైనా కొత్తగా ఇంట్లో రెంట్కి వస్తే
ఏం చేయాలనే దాని మీద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి ముఖ్యంగా ఈ మనకు మహిళల కోసం కూడా మనము ప్రత్యేక చట్టాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ మీద చాలా చట్టాలు చేయడం జరిగింది. మహిళలు పోలీసులకు తెలియజేయడానికి అంటే వెనుకాడుతూ ఉంటారు. మీరు నైబర్స్ గా ఉండి ఏదైనా అలాంటి హరాస్మెంట్ ఏదైనా యూటీజింగ్ అటువంటి లేకపోతే ఒక అమ్మాయిని ఇల్లీగల్ గా కాంటాక్ట్ పెట్టి చేసుకోమని చెప్పి బెదిరించి చెప్పుకుంటే మళ్ళీ వీళ్ళతో ఏం ప్రాబ్లం అవుతుందో సొసైటీలో, అలాంటి ఏమైనా సంఘటనలు ఉంటే మీరు ఈ కమ్యూనిటీలో భాగంగా మీ వంతు బాధ్యతగా పౌరుడిగా మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సార్ ఫలానా వాడు ఫలానా ఇట్లా అచ్చేస్తున్నాడు సార్, వాడు కొంచెం గుండా మేము అడగలేము డైరెక్ట్ గా అని. ఎందుకంటే పబ్లిక్ అటువంటి వానికే భయపడతారు, వాడు చెప్తే డైరెక్ట్ చెప్తే మళ్ళీ నీకెందుకు రా నీ ఇంట్లో ఎవరినో అంటే నీకేమే అని చాలా మంది అంటూ ఉంటారు. అందుకోసం మీరు చెప్పిన మీ పేర్లు మా సిటీఎం వచ్చి తెస్తుంది. మీరు చెప్పిన వాళ్ళది కూడా సీక్రెట్ గా ఉంచబడతాం జరుగుతుంది. అంటే మీరు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళ పేరు మేము ఎక్స్పోజ్ చేయం, ఫలానా వాళ్ళు చెప్పినని ఎక్స్పోజ్ చేయం. మేము సీక్రెట్ గా చేసి వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళకి వాళ్ళు కొంచెం చిన్న మామూలు యూటీజింగ్ అటువంటిది ఉంటే కౌన్సిలింగ్ చేస్తాం అని బదిలిస్తాం. ఇంకా పెద్ద అంతకన్నా పెద్ద నేరాలు అంటే చేసినట్టు ఏదైనా క్రైమ్ కు అగరెస్ట్ ఉమెన్ ఏదైనా అఫెన్స్ చేస్తే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. దయచేసి మీరు ఒక కమ్యూనిటీలో భాగంగా మీరు ఇది గుర్తుంచుకొని మీ పౌరుడిగా మీరు ఇది గుర్తుంచుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాను. ఈ అవకాశం కల్పించిన ఖానాపూర్ కార్పొరేటర్ గారికి మరియు మా రూరల్ సిబ్బందికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు యాక్సిడెంట్స్ ఎట్లా అవుతుంది, యాక్సిడెంట్స్ విషయంగా ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలా, డాక్యుమెంటేషన్ ఎట్లుండాలా, ఆ విషయాల మీద అవగాహన కల్పించవలసిందిగా రూరల్ సిఏ గారిని కోరుకోవడానికి ముఖ్య అతిథిగా చేసిన డీసీపీ సార్ గారికి, అదేవిధంగా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏసీపీ సార్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కి ఇచ్చేసిన మిగతా ఆఫీసర్స్ కి మెందుకి, అదేవిధంగా ఖానాపూర్ వాస్తవులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు జనరల్ గా చూస్తుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆఫీసరు మీరు చెప్పేదన్నీ మీ మంచి గురించి, మీరు నష్టపోవద్దు ప్రజలు నష్టపోవద్దు అనే ఉద్దేశంతోనే మీ అందరితో కాంటాక్ట్ అవుతూ మేము చెప్పే దాంట్లో కొందరు పాటించినా అందరు పాటించకపోయినా కొందరు పాటించినా కొంతవరకు నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ అనే ప్రోగ్రాము మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. ఈ యాక్సిడెంట్స్కి వచ్చేసరికి మీరు చాలా మంది చూసుంటారు, మీ కళ్ళ ముందు జరిగిన యాక్సిడెంట్స్ అనేది చాలా వరకు ఉంటాయి. మీ కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు చాలా ఉంటారు. అదేవిధంగా మీ ఇంటి పక్కన వాళ్ళు లేదంటే మీ విలేజ్ లో వాళ్ళు, మీ చుట్టాలు, మీ బంధువులు, ఇలా రకరకాలుగా ఒక కుటుంబానికి పెద్ద దిక్కైనటువంటి వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే సంపాదన మొత్తం అతని మీదనే ఆధారపడుతున్న కుటుంబం ఉంటే అటువంటి కుటుంబాలు ఎలాంటి పరిస్థితికి వచ్చాయో చాలా వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే ఎదిగిన పిల్లవాళ్ళు చనిపోవడం, కుటుంబానికి పెద్ద వ్యక్తి, కుటుంబానికి అన్ని తానే నడిపించే వ్యక్తి చనిపోయినట్టే అట్టి కుటుంబం పరిస్థితి ఎట్లుంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది చాలా వరకు మీ బంధువులలో, మీ విలేజ్లలో మీరు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కలిగి ఉంటుంది. అందుకే దయచేసి అందరికి చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ చేసుకోవడం, బండికి ఇన్సూరెన్స్ చేసుకోవడం, వెహికల్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మేమందరం ఫైన్ లేస్తూ వెహికల్ చెకింగ్ చేస్తూ మీకు అనిపిస్తుంటది పోలీసులకు ఏం పర్లేదు వీళ్ళు వెహికల్ చెకింగ్ చేసుకుంటా, నేను హెల్మెట్ పెట్టుకుంటే వీళ్ళకి ఏం చేసేది, నేను పెట్టుకోకపోతే వీళ్ళకి ఎందుకు, నేనే కదా చూసేది, నేను మంచిగా నడుపుతా బండి అంటే నువ్వు మంచిగా నడపచ్చు, ఎదుటి నుంచి వచ్చేవారు మంచిగా నడపాలనే ఆలోచన ఉండొచ్చు ఉండకపోవచ్చు. నీకు సడన్ గా కుక్క అడ్డపు వస్తుంది, కుక్క నీకు చెప్పి రాదు కదా అడ్డపడదు కదా, ఎదురు నుంచి వచ్చే వెహికల్ నువ్వు మంచిగా డ్రైవింగ్ చేసే నిష్ఠాంతుడి అయినా కానీ ఎదురుగా వచ్చే వ్యక్తి కొత్తగా నేర్చుకుని ఉండొచ్చు, లేదంటే బాడీలో ఎక్కడ జరిగినా సరే ట్రీట్మెంట్ తీసుకుని ఇంకో రకంగానో మనము బతకడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ హెడ్ ఇంజురీ అయితే మాత్రం హెడ్ ఇంజురీ అయిన మేజర్ యాక్సిడెంట్లలో స్పాట్ హెడ్ లేదంటే మనిషి చనిపోవడం అనేది 90%, నెత్తికి దెబ్బ తగిలిందంటే 90% కేసుల్లో చనిపోయిన వారే ఎక్కున్నారు. అదే విధంగా మొత్తం యాక్సిడెంట్ల డాటా చూసుకున్నట్టయితే టూ వీలర్ల మీద వెళ్ళి చనిపోయిన వాళ్ళే ఎక్కువ,
ఎందుకంటే సెక్యూరిటీ రీజన్, నువ్వు బండి మీద తీర్చి కింద పడగానే కాళ్ళ వాళ్ళకి ఏంది యాక్సిడెంట్ చేస్తే కారు ఒక బండికి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఈ కారు ఉన్న వాళ్ళకి ఏమైనా అవుతుందా? ఏం కాదు, మహా అయితే చిన్న దెబ్బ తగ్గుతాయి లేదంటే లేదు. కానీ అదే బండి మీద ఉన్న వ్యక్తి చనిపోవడానికి ఆస్కారం ఎక్కువంటది. అదే మీరు హెల్మెట్ పెట్టుకున్నట్టయితే మీకు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉంటాయండి, ఈ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు కూడా మీరు చూస్తుంటారు, హెల్మెట్ వ్యక్తులు పెట్టుకున్న వ్యక్తులు ఎటువంటి యాక్సిడెంట్లలో సీసీ ఫుటేజ్లలో అక్కడక్కడ మనకు దొరికిన సీసీ ఫుటేజ్లలో హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు ఎలా యాక్సిడెంట్ నుంచి బతికి బయటపడ్డారు అనేది చూసుంటారు. కాబట్టి అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే, మీరు జనరల్ గా ఒక థాట్ ఉంటుంది, నేను ఇక్కడికి పోతున్నా కదా, పొలం కాడికే పోయి వస్తున్నా కదా, నేను హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి అంటే, పొలం కాడికి పోయి వచ్చేలోపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి టూ వీలర్ మీరు బండి ఎక్కిండ్రు అంటే హెల్మెట్ అనేది మీకు ఒకసారి హెల్మెట్ పెట్టుకోవడం అలవాటైతే మీరు టూ వీలర్ ను మళ్ళీ బండి హెల్మెట్ లేకుండా మీరు బండి తీయలేరు. ఎందుకంటే మీకు ఇప్పుడు అద్దాలు పెట్టుకోవడం లేకపోతే గాలి దుమ్ము ధూళి ఎండ ఇవన్నిటికీతో పాటు మీ ప్రాణాలకు రక్షణ అనేది హెల్మెట్ తోనే ఉంటుంది మీరు వెహికల్ టూ వీలర్ నడిపినప్పుడు. దయచేసి అందరూ ఈ హెల్మెట్ పెట్టుకొని, ఎందుకంటే మీ సెక్యూరిటీ కొరకే. కొందరు ఏం చేస్తారంటే చిన్నగా కక్కుర్తి పడుతూ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేపిస్తారు, పైసలు తక్కువైతే లేని. టూ వీలర్ కి ఇన్సూరెన్స్ పెద్దగా ఏం లేదు. ఇప్పుడు మీరు జనరల్ గా పెట్టే ఖర్చులో చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకున్నా, రోజు ఛాయ్ తాగే ఛాయ్ ఖర్చు తగ్గించుకున్నా మీ బండికి ఇన్సూరెన్స్ అయిపోతుంది. రోజు రెండు ఛాయ్ బయట తాగితే ₹5, ₹10 అవుతాయి కదా, దాంట్లోంచి ఒక రోజుకు ఒక ₹5 తీసేసినా మీ బండికి ఇన్సూరెన్స్ అయిపోతుంది, సంవత్సరం ఇన్సూరెన్స్ అయిపోతుంది, ఫుల్ ఇన్సూరెన్స్. జరగరాని అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినా కానీ ఆ ఇన్సూరెన్స్ మీ బండికి ఉన్నట్లయితే అది చాలా వరకు మంచి ఉపయోగం ఉంటుంది. రీసెంట్ గా జరిగిన యాక్సిడెంట్ చూసుకుంటే, మాకు ఈ మధ్య రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆయన ఒక ఎంప్లాయీ అండ్ కూడా ఆయన బండికి ఇన్సూరెన్స్ లేదు. బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకో ఆటో పొద్దుంది, ఆటో కూడా ఇన్సూరెన్స్ లేదు. దానివల్ల ఆయన ఒక ఎంప్లాయీ, ఆయనకి ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వాళ్ళ కుటుంబానికి తక్కువలో తక్కువ ₹50 లక్షలు వచ్చింది. ఓ ₹50 లక్షలు వచ్చినాయి అంటే వాళ్ళ కుటుంబానికి అది మంచి అమౌంటే, వాళ్ళు బతకడానికి ఇంకేదైనా పని చేసుకోవడానికి ఇంట్లో ఏదైనా ఇంకా అంతవరకు ఏమైనా క్రెడిట్స్ తీర్చుకోవడానికి అప్పులు తీర్చుకోవడానికి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి అమౌంట్ అది, ₹50 లక్షలు నేలపాలు చేసినట్టే. అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి, అందరూ మీ మీ వెహికల్స్ కి ఇన్సూరెన్స్ చేసుకుంటూ అదే విధంగా అందుకది దురదృష్ట సంఘటనలు జరగాలని ఎవరూ కోరుకోము, అన్ని మన చేతిలో లేవు. కాబట్టి మన చేతిలో మనం సెక్యూర్ గా ఉండేది ఏంటంటే మీరు హెల్మెట్ ధరిస్తే 95% మీరు మీ ప్రాణాలని యాక్సిడెంట్ నుంచి కాపాడుకున్నట్టే అవుతారు. ప్లీజ్ అందుకే అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి, టూ వీలర్స్ కి హెల్మెట్స్, ఆ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్. మీకు ఇంకోటి, వాడు ఎవడో అమ్ముతున్నాడని 5,000కు 10,000కు బండి కొంటారు, అది ఎవరి పేరు మీద ఉన్నది తెలియదు, ఏమైతే ఉందో తెలియదు, దొంగ బండి తెలియదు, ఏ బండి తెలియదు. ఏదన్నా లింకులో వచ్చినప్పుడు మళ్ళీ మీ బండి పోతుంది, ఆ 5,000 పోతాయి, ఆ బండి మీ దగ్గర ఉన్నప్పుడు ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి ₹1 ఎక్కువైనా కానీ జెన్యున్ డాక్యుమెంట్స్ ఉన్న వెహికల్స్, ఒరిజినల్ వెహికల్స్ కొని, అదే విధంగా మీరు మీ కుటుంబ సభ్యులను మీరు ఒకసారి బండి ఎక్కినప్పుడు మీ భార్య పిల్లల్ని గుర్తు చేసుకోండి, లేదంటే పిల్లలు పెళ్లి గానులు ఉంటే మీ మీద ఆశ పెట్టుకున్న మీ తల్లిదండ్రులను గుర్తు పెట్టుకోండి. అదొకసారి గుర్తు పెట్టుకొని మీరు వెహికల్ నడుపుతూ మీరు చేసే పనులను, మీరు ఏ పని చేసినా మీరు ఆ పనిని గుర్తు పెట్టుకున్నట్టయితే దాని ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది, మీరు తప్పు చేయకుండా ఉంటారు. ఇంకోటి, తాగి నడిపే యాక్సిడెంట్ ఎక్కువ. ఇక్కడ ఉండేది అందరూ దాదాపుగా అందరూ ఇక్కడ లోకల్ ఫ్యాక్టరీలలో ఇక్కడ ఉన్న గోదాములలో పనిచేస్తున్నారు. కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేసి సాయంత్రం ఇంత మందు తాగేసి పోదామని అనుకుంటారు, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, మీకు తాగే అలవాటు ఉంటే మీరు ఇంటికి చేరిన తర్వాత తాగండి, మీ ఇంట్లో తాగి పడుకోండి. కానీ తాగడం అనేది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు, అది మీ మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించింది. తాగడం అంటే కూడా బయట తాగేసి పోయినట్టయితే మీ వల్ల మీరు యాక్సిడెంట్ గురి కావచ్చు, లేదంటే మీ వల్ల ఇంకొక వ్యక్తి యాక్సిడెంట్ గురి కావచ్చు. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకొని అది బయట తాగి నడపడం అనేది, హెల్మెట్ లేకుండా నడపడం అనేది, వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా పెట్టుకోవడం అనేది, అది మీరు గుర్తుపెట్టుకొని మీ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పనులు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
దొంగతనాల దర్పలి సేవని మాట్లాడవచ్చు. ఈరోజు మన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన డీసీపీ సార్ గారికి, మరియు అదేవిధంగా నిజామాబాద్ ఏసీపీ గారికి, మరియు నా తోటి ఆఫీసర్లకు, లోకల్ కార్పొరేటర్ గారికి, మరియు అదేవిధంగా ఖానాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా మా పోలీస్ వారి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మన పట్టణ పరిధిలో ఎక్కువగా దొంగతనాలు జరగడం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు, ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా అంటే పక్క ఇంటి వాళ్ళు లాక్ చేసుకొని పోతే మనకెందుకులే అన్నట్టు కొన్ని సందర్భాల్లో ఉండడం జరుగుతుంది. అంటే ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి మన ఏరియాలో తిరిగిపోతుంటే అనుమానాస్పదంగా ఉంటే మనకెందుకు అనుకోకుండా మీరు ఎంబడే పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఎంబడే ఒక ఐదు నుంచి ఒక పోలీసు వాళ్ళ బాధ్యత అనుకోకుండా మనం నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పట్టణంలో చాలా రాష్ట్రాల నుంచి వచ్చి వర్క్ చేసే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎవరిని అనుమానించే పరిస్థితి ఉండదు. కాకపోతే ఏంటంటే మన ఏరియాలోకి వచ్చి ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినప్పుడు మనం గమనించి పోలీస్ వారికి చూస్తే మనం క్లారిఫై చేసుకోవడం జరుగుతుంది. వేరే అతను ఎక్కడైనా కూడా దొంగతనం చేసినా కూడా మన ఏరియాలో దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని గమనించాలి. అదేవిధంగా ఈ సీసీ కెమెరాలు కూడా మనం 24 అవర్స్ ఏ వ్యక్తి కూడా మేల్కొని ఉండలేడు. అదేవిధంగా పోలీసు వారు కూడా అంటే ఒకటేసారి అన్ని ఏరియాలు కవర్ చేయడం అనేది పాసిబుల్ కాదు. అందరు కూడా కనీసం ఇంటికి మీ ఇంటికే పెట్టుకోండి, ఒక 2 కెమెరాలన్నా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ ఇంటిలో ఏ విధంగానైతే ఇంటీరియర్ చేయించుకుంటారో అది కూడా ఈ ఇంటీరియర్లో భాగం అనుకోని చెప్పి ఒక 2 కెమెరాలు మినిమం అయితే మీరు పెట్టించుకునే ఏర్పాటు చేయండి. ఎందుకంటే అది మీ సేఫ్టీకి, రేపు ఏదేమైనా జరిగినా కూడా మనం అలర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైనా మీ సొమ్ము పోయినా కూడా మనకు దొరకబట్టుకునే అవకాశం ఉంటుంది. అవన్నీ గమనించాలి. అదేవిధంగా మీ 2 వీలర్స్ కూడా దొంగతనాలు చాలా జరగడం జరుగుతుంది. ఒక 3-4 ఇయర్స్ అయిన తర్వాత కొన్ని మీరు ఒక 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ బండి కొన్న తర్వాత ఒకసారి మీ లాక్ సిస్టమ్ను చేంజ్ ఒకసారి చెక్ చేయించుకోండి. అటువంటి చేయించుకుంటే అంటే మనం ముందు జాగ్రత్తగా ఉన్నట్టు అవుతుంది. అదేవిధంగా ఎవరైనా వెహికల్ కూడా 2 వీలర్, నాకు దాని డబ్బు అర్జెంటుగా ఉంది, నేను పేపర్లు తర్వాత ఇస్తా, మీకు 20,000 బండి 3-4 వేలకు 5 వేలకు ఇచ్చేస్తా అని చెప్పి అంటే మాత్రం ఆ బండ్లు మాత్రం ఎట్టి పర్సులో కొనుక్కోకండి. మీకు డాక్యుమెంట్ కరెక్ట్ ఉంది, పర్సన్ ఉంటే కొద్దిగా డబ్బు లేకపోయినా కూడా మీరు తీసుకుంటే మీకు రేపు మీ సేఫ్టీకి బాగుంటుంది. ఒకవేళ అది దొంగతనం చేసిన బండి అయితే మాత్రం మీరు కూడా ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి దొంగతనాల పట్ల అవగాహన కలిగి ఉండి, మరియు అదేవిధంగా మీ జాగ్రత్తలు తీసుకొని మీరు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని మాతో భాగస్వామ్యం అవుతారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అందరు కూడా ధన్యవాదాలు. మొన్ననే తిరుమన్పల్లి డీకంపల్లి అనే విలేజ్ ఉంటుంది మాక్లూరు మండలంలో. అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే ఒక నిజామాబాద్ నుంచి చంద్రశేఖర్ కాలనీ నుంచి అలా బిడ్డ ఇంటికి వెళ్తుంది, అక్క బిడ్డ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన క్రమంలో అక్కడ పోయి ఒక 2 రోజులు ఉన్న తర్వాత సీసీ కెమెరాలో కానిస్తుంది ఏంటంటే ఆటోలో ఎక్కింది, ఆటో నంబర్ లేదని. సీసీ కెమెరా అంతే ఉంది, ఆటోలో ఎక్కించారు, ఆటో ఎటుపోయింది కూడా తెలియదు. కాకపోతే ఆమె దగ్గర ఒక ఫోన్ ఉండే, ఆ ఫోన్ ఆమె మిస్సింగ్ అయిన సాయంత్రానికి మనం ఫోన్ చేస్తే ఒక ఫారెస్ట్ లో రింగ్ అయింది. ఆ రింగ్ అయిన విషయాన్ని మనం చేసి ఆ రింగ్ అయిన ఏరియాని మనం టెక్నికల్ గా వర్కౌట్ చేసి ఆ ఏరియాలో డ్రోన్ కెమెరాలు పెట్టి అడిగంతా కూడా గాలించడం జరిగింది. ఆఫ్టర్ 3 డేస్ ఏంటంటే ఆ శవం, ఆమె చనిపోయినట్టు అక్కడ శవం గాలించింది. గాలించిన తర్వాత ఆ ఆటోని ఎట్లా ఇది చేయాలని చెప్పేసి దాని మీద మా
ఎస్ఐ గారు ఎస్ఐ గారు అందరు కూడా మా టెక్నికల్ టీమ్ అంతా కూడా ఆ ఆటో కొత్త ఆటో ఆటో స్టైల్ దాన్ని చూసి ఇక్కడ ఏ ఆటో షోరూమ్ లో ఉన్నారో ఆ షోరూమ్ అందరికి కూడా మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెడితే వాళ్ళు ఆటోలు ఇక్కడ ఈ మధ్య కాలంలో కొన్న ఆటోల లిస్ట్ అంతా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ ఓనర్ల నంబర్లు అవన్నీ పెట్టి ఇచ్చేస్తే ఒక ఆటో అక్కడ తిరిగినట్టు మాకు టెక్నికల్ గా టవర్ లొకేషన్స్ వచ్చినాయి. ఆ ఆటో వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చేస్తే ఆ దొంగతనం బయటకు వచ్చింది. ఆ దొంగతనంతో పాటు ఆయన గత 2018 నుంచి ఇప్పటి వరకు ఒక 7-8 మంది మహిళలను చంపినట్ట. ఆయన పని ఏంటంటే వస్తాడు ఒక షాప్ లో పోయి అమ్మ అది అంటాడు, సింగిల్ లేడీ చూస్తాడు, చూసి అమ్మ అది అంటే ఆమె వెనక తిరిగిపోయే లోపల చేతుల్లో కట్టెత్తని కొట్టేస్తాడు, బంగారం తీసుకొని పోతాడు. ఒక్క దీగంపెళ్లి దాంతోని తర్వాత టౌన్ లో జరిగిన 2 అఫెన్సులు తర్వాత అక్కడ ఆర్మూర్ దగ్గర జరిగిన 2 అఫెన్సులు ఒక 5 వ్యక్తులు చంపాడు. ఆయన గతంలో 14 కూడా ఒక 10 అఫెన్సులు చేసిండు, ఆయన మీద 10 వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి సిద్దిపేట సిరిసిల్ల ఏరియా. కాబట్టి అట్లా చాలా మట్టుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగలు అంటూ మనం అంటే ప్రతి విషయం సబర్బన్ ఎప్పుడైతే మనం పల్లె పట్టణం అవుతుందో అన్ని రకాలైనటువంటి మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. మనం ఇటు పట్టణం నాలెడ్జ్ ఉండదు, మనకు పల్లెటూరు నాలెడ్జ్ కూడా ఉండదు. పల్లె పట్టణం అయింది అంటే ఫస్ట్ ఏమైతుంది, మన భూములు ఉందందుకు ఏజెంట్లు వస్తారు, ఫస్ట్ వచ్చి భూములు అన్ని పోతాయి, డబ్బులు వచ్చి జేబులో పడతాయి, డబ్బులు ఇచ్చేయడానికి ఏమైతుంది బెల్ట్ షాప్లు వెలుస్తాయి, ఫైనాన్స్లు వెలుస్తాయి, రకరకాల బండ్లు ఇస్తామని చెప్పి ఏమడి పడతా ఉంటారు, అట్లా పైసలు కూడా మాయమైపోతుంది. తర్వాత మనం అందిన భూమిలో మనం ఎవడో పెట్టిన ఫ్యాక్టరీలో మననే జీతం ఉండాల్సి వస్తుంది. మీరు అంతా కూడా ఆ స్టేజ్ లో ఉన్నారనిపిస్తుంది, ఎందుకంటే మా విలేజ్ కూడా ఇట్లనే ఊరు పక్కన పట్టణం పక్కన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మా ఊళ్ళో భూములు లేవు, ఉన్న 400 ఎకరాలను 300 ఎకరాలు పట్టణ తీసేసుకున్నారు రియల్ ఎస్టేట్ అని వాడని వీడని. కాబట్టి ఒక్కసారి పైసలు జేబులో పడ్డ తర్వాత, ఒకసారి అర్బనైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ చెప్పే సైబర్ క్రైమ్స్ కానీ, దొంగతనాలు కానీ, మహిళల మీద నేరాలు కానీ, తర్వాత ఈ యాక్సిడెంట్స్ కానీ అన్ని కూడా పెరిగిపోతాయి. ఒకప్పుడు మనిషి పుట్టిండు అంటే సత్యదాకా 60 ఏళ్ళు బతుకుతాడని గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు బండ్లు పట్టుకొని అది పట్టుకొని ఇది పట్టుకొని మనం తిరిగితే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన మనిషి ఇంటికి రావడానికి ఎన్ని రిస్కులు ఉండాలో అన్ని రిస్కులు ఉంటాయి. మళ్ళా ఒక ఆటవిక రాజ్యం, ఒకప్పుడు ఒక జంతువు అడవిలో బతకాలంటే ఎంత క్లెవర్ గా ఎంత జాగ్రత్త ఉంటే ఆ జంతువు అంత దాని సర్వేలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కూడా మనిషి సర్వైవ్ అవ్వాలంటే అన్ని రకాలైనటువంటి వ్యవస్థలు అన్నింటినీ దాచుకుంటూ రావాలి మనం. అడుగడుగున మోసం ఉంటుంది, అడుగడుగున ప్రమాదం ఉంటుంది, అడుగడుగున చీటింగ్ ఉంటుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరంతా కూడా ఇంకా మీరు పల్లెటూరు అవన్నీ కూడా వదిలిపెట్టండి. ఇన్సూరెన్స్ తీసుకోమలే ఏమైతే లే, హెల్మెట్ పెట్టుకోము ఏమైతే లే, తాళం వేసిపోతాం ఏమైతే లే, ఫోన్ వాడతాం మా ఇష్టం ఉన్నట్టు ఇచ్చేస్తాం ఏమైతుంది లే, ఆ ఏమైతుంది లే అన్నది పక్కకు పెట్టేయండి. దయచేసి పల్లె పట్టణం అవుతుంది కాబట్టి ఆడబిడ్డలు కూడా కేసులు ఇస్తారు, అన్నదమ్ముల మధ్యన రిలేషన్ పోతుంది, కల్చరల్ రిస్ట్రిక్షన్ అయిపోతుంది, వాతావరణం పొల్యూషన్ అయిపోతుంది, తాగే నీళ్ల పొల్యూషన్ అయిపోతుంది. ఇట్లా అడుగడుగున మనం మోసపోయే ప్రమాదం ఉండదు. కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు మీరు ఇది చేసుకుంటూనే ఉండాలి, అవైలబుల్ అవుతూనే ఉండాలి. రోడ్లన్నీ పెద్ద పెద్ద రోడ్లు పడుతున్నాయి, కొత్త కొత్త రోడ్లు పడుతున్నాయి, స్పీడ్ వెహికల్ వస్తున్నాయి. దయచేసి ఈ ఫైనాన్షియల్ విషయం కానీ, దొంగతనాల విషయం కానీ, మీ యాక్సిడెంట్ విషయంలో కానీ, పిల్లల చదివించే విషయంలో కానీ, పిల్లల్ని పెంచే విషయంలో కానీ, ఇంజనీరింగ్ చేస్తున్నాడని పిల్లల్ని వదిలిపెడితే వాడు గంజాయి మత్తుకు అలవాటు ఇంటికి వస్తున్నాడు. గమనించాలి మనం, పిల్లగాడు చెప్తాడు వాడు సెల్ఫోన్లు వాడినంత మాత్రాన కలెక్టర్ అన్నట్టు ఫీల్ కాకండి. సెల్ఫోన్లు వాడినంత మాత్రాన ప్రపంచం అంతా కూడా కుగ్రామం అయిపోయింది. సెల్ఫోన్లో ప్రపంచం ఉన్నది, ఇప్పుడు ఏది కావాలంటే అది సెల్ఫోన్లో వస్తుంది. ఒకప్పుడు రిలయన్స్ వాడు పెట్టేది కర్రలో ముట్టిమే అని అనేది, ఒకప్పుడు రిలయన్స్ అడ్వర్టైజ్ ఉంటుంది కర్రలో ముట్టిమే అనేది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా, అప్పుడు మేము నవ్వుకునేది ఏంది ముట్టిలా అని, నేను చిన్న ఉన్నప్పుడు ఆ సామెత వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇప్పుడు రిలయన్స్ వాడే మన ప్రపంచ మొత్తం మన బెడ్రూమ్ కూడా వాడు శాసిస్తాడు. యాప్ ఓపెన్ చేస్తే నిన్న ఒక ఫోన్ వచ్చింది, ఒక్క యాప్ వచ్చింది అని చెప్పి ఆ పిల్లోడు ఏం చేసిండు, వాట్సాప్ ఓపెన్ చేసిండు. ఓపెన్ చేస్తే హాయ్ హాయ్ అన్నాడు, వీడు కూడా హాయ్ అన్నాడు. తర్వాత వీడియో కాల్ వచ్చింది, వీడియో కాల్ ఏంటి అంటే న్యూడ్ ఫోటో వచ్చేసి, ఓ న్యూడ్ ఫోటోతో ఒక రష్యా అమ్మాయి మాట్లాడింది, ఓ విదేశీ వారితో మాట్లాడేసరికి వీడు కూడా హాయ్ హాయ్ అన్నాడు. కట్ చేసింది, కట్ చేసిన తర్వాత మరుక్షణం నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది,
రోజు బాగానే న్యూడ్ ఫోటోలు పెట్టి ఆయన కాంటాక్ట్ లో ఉన్న గూగుల్ కార్డ్ ఆయన కాంటాక్ట్ లో ఉన్న నంబర్లు అందరికీ ఈయన ఫోన్ లో మాట్లాడినట్టు పెట్టేసింది. ఆయన ఉరుకుంటూ సందీప్ నిన్ననే వచ్చింది సందీప్ దగ్గరికి పంపించాం, బాబు తొందరగా పోలీస్ స్టేషన్ వెళ్ళు పోలీస్ అని చెప్తే వాళ్ళంతా అదంతా మానుకుంటారని మొత్తం ఆయన 200-300 కాంటాక్ట్ లో పెట్టేసింది. ఆయన ఈయన న్యూడ్ ఫోటో ఈయన ఈయన కూడా మాట్లాడినట్టు ఆమె మాట్లాడినట్టు పెట్టేసి ఇప్పుడు ఆ పిల్లోడు జుట్టు తీక్కుంటాడు, బంధువులందరూ తెలిసి వాళ్ళ భార్య పిల్లలకు తెలిసి వాళ్ళకు తెలిసి. కాబట్టి దయచేసి అడుగు అడుగున మోసం మన ఎంత ఉంది, దయ్యాలు భూతాలు ఎక్కడ లేవు, దయ్యం భూతం ఇప్పుడు అంత మనం వాడే టెక్నాలజీ మన ఎంబడి తిరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ భూత పిశాచాలు అన్ని కూడా ఇప్పుడు నెట్వర్కే, మీరంతా కూడా అప్రమత్తంగా నిరంతరంగా అప్రమత్తంగా ఉంటూ మీరు మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని మీ సమాజాన్ని మీ ఊరిని భద్రంగా సురక్షితంగా ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మీ కార్పొరేటర్ గారిని 2 విషయాలు మాట్లాడవలసింది కోరుచేసిన పోలీస్ బృందానికి నా యొక్క ధన్యవాదాలు. డీసీపీ గారికి, ఏసీపీ గారికి, సిఐలకు, ఎస్ఐలకు మరియు కానిస్టేబుల్లకు, మీడియా మిత్రులకు, ఖానాపూర్ బాగిన ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. శాంతి భద్రతలు అంటే పోలీసులే, వీళ్ళు లేకుంటే మనము ఇంత సుఖంగా ఇంత హాయిగా ఉండలేము. ఎటువంటి కష్ట నష్టం వచ్చినా కానీ తొందరగా వచ్చే రాలేదు వాళ్ళే స్పీడ్గా, అక్కడ ఏమి జరగకుండా చేయకుండా చూసుకునేది అన్ని విధాలుగా. అక్కడ వరదలు వచ్చినా కానీ ఎటువంటి ఇది వచ్చినా కానీ ప్రాణ భయం ఉన్నా కానీ ప్రాణం పోతుందని తెలిసినా కానీ ముంగడిపోయారు, దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకు మనం ఎప్పుడు సహకరిస్తూ వారికి తోడుగా ఉంటూ మనకు వారు కూడా ఎప్పుడు తోడుగా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరియు వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనము మంచిగా దృష్టిలో ఉంచుకొని పిల్లల గురించి కానీ మోసాల గురించి కానీ జాకెట్ల గురించి కానీ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇద్దరితో ఉపన్యాసం గురించి ప్రజల మాన ప్రాణ ధన మీ మూడుని కాపాడడానికి పోలీసులు ఉంటుంది మా యొక్క ప్రాథమిక విధి. మనుషులు ఫస్ట్ ప్రాణాన్ని కాపాడాలి, వాళ్ళ యొక్క మానాన్ని, వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ని కాపాడాలి, వాళ్ళ యొక్క ధనాన్ని సంపాదించుకున్న సంపాదనని కూడా కాపాడాలి. ఈ మూడు పోలీసుల యొక్క ప్రాథమిక విధి. ఈ విధి విధానాల గురించి, ఇప్పుడు ఉన్నటువంటి పోలీసింగ్ సిస్టమ్ గురించి మా డీసీపీ అరవింద్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఖానాపూర్ కార్పొరేటర్ గారు గంగాధర్ గారికి, ఏసీపీ నిజామాబాద్ వెంకటేశ్వర గారికి, అలాగే ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, అలాగే ఖానాపూర్ విలేజర్స్ అందరికీ స్వాగతం. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మేము చాలా ప్రదేశాల్లో చాలా ఊళ్ళలో చేయటం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటరాక్షన్, అంటే మీతో ముఖాముఖిగా మాట్లాడటము, జరుగుతున్న సమాజంలో జరుగుతున్న క్రైమ్ కానీ అలాగే అవాంఛనీయ సంఘటనలు వీటి మీద మీతో కొన్ని విషయాలు మాట్లాడటము, మీ కొంత అవగాహన కలిగించటము, అలాగే మీ మధ్యలో ఏవైనా అసాంఘిక శక్తులు ఉంటే వాటిని ఐడెంటిఫై చేయటము, ఇట్లాంటి వాటి ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. సో మీరు చాలా కోఆపరేట్ చేస్తున్నారు మార్నింగ్ నుండి. సో మీ అందరికీ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో రోడ్ యాక్సిడెంట్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ వేధించడం ఇవన్నీ కూడా కామన్గా మనం చూస్తున్న క్రైమ్ ప్యాటర్న్. సో వీటి మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశము, అలాగే ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ, సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ మన మధ్యలో ఉండకుండా అలాంటివి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి పోలీసు దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. పబ్లిక్ మంచి కోఆపరేషన్తో చాలా గుడ్ పోలీసింగ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇటువంటిది మేము మీ నుండి ఆశిస్తున్నాము. మరి ముఖ్యంగా ఇప్పుడు యూత్ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న అంశం ఏంటంటే డ్రగ్స్. మనం రోజు పేపర్లో చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము, న్యూస్లో చూస్తున్నాము. ఈ డ్రగ్స్ అలవాటు అనేది ఎక్కువగా వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వటము, అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాము.
సో ఇవన్నీ కూడా గమనించండి దయచేసి, ఎందుకంటే రేపు మన పిల్లలు కూడా వాటికి గురి కావచ్చు. సో అటువంటి మత్తు పదార్థాలు అలవాటు చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఎందుకంటే దాని మీద తప్ప వాళ్ళకి దేని మీద దృష్టి ఉండదు. సో ఏది సాధించలేరు. మనం కష్టపడి పెంచుకున్న మన పిల్లలు మన చేతికి రాకుండా వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఇవి గమనించండి. అలాగే మన చుట్టుపక్కల ఎవరైనా అటువంటి వాటిని అమ్మటం కానీ అలవాటు చేయడం కానీ చేస్తే కూడా చెప్పండి, మేము వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ ఫ్రాడ్స్, ఇప్పుడు ఆల్రెడీ మన ఆఫీసర్స్ చెప్పారు, ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. అంటే ఎవడో ఎక్కడో కూర్చుంటాడు, మనతో కాంటాక్ట్ చేస్తాడు. ఈ ఫోన్ మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతే విధంగా మనకి చెడు కూడా చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఇంటర్నెట్లో వాడకం ఎక్కువైపోయింది, ఫోన్లోనే ఇంటర్నెట్ వస్తుంది, అన్ని యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నాము, మెయిల్స్ ఇందులోనే చూస్తున్నాము. సో మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, ఏదైనా అపరిచితమైన వ్యక్తి నుండి మనకి ఏదైనా కాల్ రావటము లేకపోతే మెసేజ్ రావటము వచ్చినప్పుడు వాటిని ఇగ్నోర్ చేయండి. డిలీట్ చేసేయండి దాన్ని. ఇంకొకటి, మీకు లోన్ యాప్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఈ లోన్ యాప్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అవమానాలకు గురయ్యి వాళ్ళు సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. మన పేపర్లో చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం. సో లోన్ యాప్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి, వాటి జోలికి పోకండి. ఎవరు కూడా మనకి గుడ్డిగా డబ్బులు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా ఎవరు డబ్బులు ఇవ్వరు. మీకు లాటరీ తగిలిందని చెప్పి లేకపోతే మీకు కార్ వచ్చిందని చెప్పి అంతా అబద్ధమే. మన దగ్గర డబ్బులు లాగడానికి ఇలాంటి మాట్లాడి మాట్లాడతారు. సో ఎక్కడ కూడా ఎవరు రూపాయి కూడా ఫ్రీగా ఇవ్వరు. ఇస్తారా? మరి ఒకడు ఎవడో వచ్చి మెసేజ్ పెట్టి మీకు లోన్ వచ్చింది 30 లక్షలు, ముందు 30 వేలు డిపాజిట్ చేయండి అంటే అది నమ్మొచ్చా? దయచేసి నమ్మకండి. మనం టెంప్ట్ అవుతాము, ఎందుకంటే మనిషికి ఆశ ఎక్కువ. టెంప్ట్ అవుతాం మనం, మనం ఉన్న పరిస్థితిని బట్టి కానీ లేదా ఇంకా డబ్బులు వస్తున్నాయన్న ఆశతో కానీ మనం టెంప్ట్ అయ్యి వాడిని ఎంటర్టైన్ చేస్తాము. అప్పుడు వాడు మన దగ్గర ఉండని లాగేస్తాడు. మీ మధ్యలో కూడా చాలా మంది జరుగుండొచ్చు ఇట్లాంటివి. జరిగింది ఎవరికన్నా అట్లా? ఓకే, గుడ్, అలాగే ఉండండి. ఎవరిని ఎంటర్టైన్ చేయద్దు దయచేసి. ఎవరు కూడా ఫ్రీగా మనకి డబ్బులు ఇవ్వరు, వస్తువులు ఇవ్వరు. మన కష్టపడి సంపాదించుకున్నదే మనతో ఉంటుంది, అవునా కదా? కాబట్టి ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ కి దూరంగా ఉండండి, ఎస్పెషల్లీ లోన్ యాప్స్ అని. తర్వాత ఓటీపీ ఫ్రాడ్స్ వస్తాయి, అర్థమైందా? మీకు జనరల్ గా మీకు ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, మీకు ఏదో కాల్ వస్తుంది, మీ ఏటీఎం పిన్ బ్లాక్ అయింది, మీకు బ్లాక్ మీ పిన్ మళ్ళీ యాక్టివేట్ చేయాలంటే మీకు ఓటీపీ వస్తుంది, అది మాకు చెప్పండి అని చెప్పి ఫోన్లు వస్తాయి. అట్లాంటివి ఏం చెప్పకండి. ఎవరికి కూడా ఓటీపీలు ఫోన్లో చెప్పకూడదు. ఓటీపీ చెప్తే ఏమైతుంది, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఖాళీ అయిపోతుంది, అర్థమైందా? సో ఇలాంటి చాలా రకాల ఫ్రాడ్స్ ఉన్నాయి, రోజుకి ఒక కొత్త కొత్తది వస్తుంది. ఇప్పుడు లోన్ యాప్ అనేది లేటెస్ట్ గా నడుస్తున్న ఆన్లైన్ చీటింగ్, అర్థమైందా? సో ఇంకా రేపు ఇంకా రావచ్చు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్. మీరు అందరు చూసారు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్, ఏదో ఒకటి వాడు మోటార్ సైకిల్ పెడతాడు, మోటార్ సైకిల్ పెట్టి ఇది తక్కువ ధరకు వస్తుంది అంటాడు, ముందు అడ్వాన్స్ కట్టమంటాడు, 10,000 కట్టినాడు, గాయమైపోతాడు వాడు. మళ్ళీ నీకు మోటార్ సైకిల్ ఉండదు, నీకు 10,000 ఉండదు, అవునా? సో ఎవరు కూడా మనకి మెయిల్ చేయరండి ఆన్లైన్ లో, గుర్తుపెట్టుకోండి. ఎవడో వచ్చి నీకు ఏదో చేస్తానంటే అనుమానపడండి. వాడిని బ్లాక్ చేయటమో లేదా ఆ అకౌంట్ డిలీట్ చేయటమో లేదా లింక్ ని డిలీట్ చేయటమో డూ సంథింగ్. దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఏముందో చూడాలనే ప్రయత్నం చేయొద్దు. పుల్ నోట్లో తలబెట్టినట్లే, అర్థమైందా? రూపాయి మన దగ్గర నుండి పోతే రాదు, ఇంకా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రూపాయి మన దగ్గర నుండి పోయింది అంటే వస్తుందా? ఎవడో ముక్కు ముఖం తెలియనోడు తీసేసుకుంటే ఇస్తాడా? సో దయచేసి ఆన్లైన్ ఫ్రాడ్స్ జోలికి పోవద్దు, జాగ్రత్తగా ఉండండి. మీ కష్టార్జితము జాగ్రత్తగా దాచుకోండి. పిల్లల్ని మీ కష్టార్జితము మీ పిల్లలు మీ భార్య అనుభవించాలి, ఇంకెవరు అనుభవించుకోరు, అవునా? అది. సో అలాగే రోడ్ యాక్సిడెంట్స్ గురించి చెప్పారు. రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఇవి చాలా పెరుగుతూ ఉన్నాయి. మెయిన్లీ అజాగ్రత్త, తాగేసి బండి నడపటం లేదా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ సెల్ ఫోన్ చూసుకుంటూ బండి నడపటము, ఈ వీటి వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి వాటికి దూరంగా ఉండండి. ఒకవేళ మీరు జర్నీలో ఉన్నప్పుడు ఫోన్ వస్తే ఆపుకొని మాట్లాడి వెళ్ళండి. అంతకు మించి ప్రాణకంగా మించింది ఏం కాదు కదా. ఒకసారి ప్రాణం పోతే రాదు, చేయి గాలి విరిగిందంటే వస్తుందా? రాదు. మనం మూలపడతాము, కుటుంబం అంతా ఇబ్బంది పడతారు. దయచేసి రోడ్ యాక్సిడెంట్స్ కూడా దూరంగా ఉండండి, అన్ని నిబంధనలు పాటించండి. ఓవర్ స్పీడ్ పోవద్దు, హెల్మెట్ ధరించుకోండి. హెల్మెట్ ధరించడం వల్ల చాలా మంది లైఫ్ సేవ్ అయింది. అలాగే వ్యాలిడ్ లైసెన్స్ కలిగి ఉండండి, ఇన్సూరెన్స్ చేయించుకోండి, ఇవన్నీ కూడా అవసరము. సో ప్రాణానికి మించింది ఏది లేదు. ఒకసారి ప్రాణం పోతే తిరిగి రాదు. డబ్బు పోయినా సంపాదించవచ్చు, టైంగా పోయినా పర్లేదు,
ఓకే ఫ్యూచర్ ఉంటుంది, బట్ ప్రాణం పోతే కుటుంబం వీధిని పడుతుంది, అవునా కదా? సో దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్స్ దాని విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. మీరు బండి నడుపునోడు ఎవరు లేరు, ఈరోజు రోడ్డు ఎక్కకుండా ఎవరు జీవితం గడవదు. సో మనం ప్రతిరోజు బండి తీసుకుని బయటకు వెళ్తాము, ఇంటికి వస్తాము, ఇంటికి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. మన ఐసీపీ గారు చెప్పినప్పుడు ఇన్స్పెక్టర్ చెప్పినట్లు మనం బయటకు వెళ్తున్నామంటే భార్య బిడ్డలను గుర్తుపెట్టుకుని వెళ్ళాలి, వాళ్ళు ఏదో చూసుకుంటారు మన కోసము, నాన్న వస్తాడు అని. సో అవన్నీ మైండ్లో పెట్టుకోండి. అలాగే ఈ దొంగతనాలు వీటి గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అనుమానితులు ఎవరన్నా మన ఇళ్ళ చుట్టుపక్కల తిరుగుతుంటే కొంచెం గమనించి పోలీస్కి చెప్పండి, మేము వాళ్ళని వెరిఫై చేస్తాము, ఏంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు. మీరు చిన్న ఊరు కాబట్టి ఈజీగా మీకు తెలిసిపోతుంది మీ ఊరు ఎవడో బయట కూడా ఎవడని. ఎవడన్నా అనుమానంగా తిరుగుతా ఉంటే ఖచ్చితంగా మీ పోలీస్ మీ ఎస్ఐ గారికి చెప్పండి, వాళ్ళు టీంని పంపిస్తారు, వెరిఫై చేయడం అడవిలో తీసుకెళ్లి లేడీని చంపేశారని. సో అట్లాంటి చాలా మంది ఉంటారు, మన మధ్యలో ఉంటారు, తిరుగుతూ ఉంటారు, మన చుట్టుపక్కలే ఉంటారు. సో ఐడెంటిఫై చేసుకొని అట్లాంటి వాళ్ళు ముందుగానే మనం అక్కడి నుండి పంపించేయటమో లేకపోతే పోలీస్కి చెప్పి ఏదో విధంగా లీగల్ యాక్షన్ తీసుకోవటమో చేయాలి. సో ఇవన్నీ కూడా దయచేసి గమనించండి, మీ సేఫ్టీ మాకు ఇంపార్టెంట్. సో మీరు సేఫ్గా ఉండాలి, కమ్యూనిటీ సేఫ్గా ఉండాలి, సో సొసైటీ సేఫ్గా ఉండాలి, అదే పోలీసు యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి దయచేసి మాతో కోఆపరేట్ చేయండి, ఇలాంటి విషయాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది పడే అవకాశం ఇవ్వకండి మీరు. సో మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా మీరు లోకల్ పోలీస్కి చెప్పండి, వాళ్ళు వస్తారు. మీకు ఏం కావాలంటే లేదా చట్టపరమైన సహాయము మేము మా తరఫున మీకు ఇవ్వడానికి 24/7 మేము రెడీగా ఉంటాము. కాబట్టి దయచేసి గమనించండి, ఈ ప్రోగ్రామ్కి మీరు వచ్చినందుకు, అలాగే కార్పొరేటర్ గారు కూడా కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా జాగ్రత్త ఉండండి, పోస్ట్ అనేది ఇస్తున్నట్టు ఎవరికి పెట్టకండి. ఆ పోస్ట్ పెట్టడం వల్ల సమాజంలో ఎలాంటి నష్టం జరుగుతుంది కూడా ఉండదు. కావాలని చాలా పోస్టులు వేరేలు చేస్తారు కాబట్టి ఎవరు కూడా లైక్ కొట్టడం కానీ ఇంకేదో చేయడం కానీ కామెంట్ పెట్టడం కానీ చేయకండి. ఎవరో ఒకరు పెట్టే పోస్టుకు అందరూ బలే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో చాలా మటుకు కమ్యూనిస్టు రాడికలైజేషన్ కానీ కమ్యూనల్ రాడికలైజేషన్ కానీ ఇవన్నీ కూడా సోషల్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మతపరంగా కానీ కులపరంగా కానీ వ్యవస్థ పరంగా కానీ ఎలాంటి పోస్టులు నిషేధితమైనటువంటి పోస్టులు ఉంటాయి అవి ఇవి కూడా మీరు లైక్ చేయడం కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ దయచేసి చేయి. వేరే ఉంది కదా మనం టిక్ కొడదామని అనుకోకండి, దాని మీద తీవ్రమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి మీరంతా కూడా పోస్టు పెట్టిన వాళ్ళు ఎంత శిక్షారులో, పోస్టు వైరల్ చేసిన కూడా తర్వాత దానికి లైక్ చేసిన కూడా అంతే శిక్షారులు అవుతారు. కాబట్టి అలాంటి పోస్టులు ఏమైనా కూడా మీరు దయచేసి చూసి వదిలేసి డిలీట్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. ఈ కార్యక్రమానికి వోట్ ఆఫ్ థ్యాంక్స్గా లోకల్ ఎస్ఐ మీ రూరల్ ఎస్ఐ డైనమిక్ లింబాత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్న కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్కి మన గౌరవనీయులు డీసీపీ సార్ అరవింద్ బాబు సార్ గారికి మరియు ఏసీపీ సార్ గారికి మరియు సిఏ దర్పాలి గారికి సిఏ సార్ టౌన్ సర్కిల్ గారికి మన లోకల్ రూరల్ సిఐ సార్ గారికి మరియు నాతోటి ఎస్ఐలకి మరియు ఈ గ్రామ ప్రజలందరికీ మరియు మీ కార్పొరేటర్ విద్వాంసులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మీరంతా ఈ మా ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీరు దృష్టిలో ఉంచుకొని ఈ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరు సహకరిస్తారని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్.